이렇게 대전 코리안 코리안 대전 에이 이게 많이 내려야지 딱 మీకోసం వస్తే ఇలా ఒక కొందరు మెకానిక్లు వద్దన్నారు బట్ ఎన్న నేను తీసుకెళ్తుంది అక్క నామ్ ఎస్సర్ నేమ్ నేమ్ బాలా బాలా మీ ఆల్సో బాలా బాలా ఇతర గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం ఇప్పుడు వచ్చేసి తమిళనాడులోని శివగిరి అనే విలేజ్లో ఉన్నాం. శివంగిరి లేదా శివగిరి. ఇక్కడ ఎలక్షన్ టైం ఉంది అండ్ ఇప్పుడు వెళ్తున్నాం మనం మధురైకి. సో నిన్న వచ్చేసి ఒక 6 కిలోమీటర్స్ వచ్చేసినాం, ఎక్కువ రాలేదు. ఇంకా ఇప్పుడు వచ్చేసి మధురై ఎన్ని కిలోమీటర్లు ఉందంటే 111 చుట్టూ అన్నట్లు 111 కిలోమీటర్లు ఉంది. ఇంకా ఈరోజు అక్కడ వెళ్ళి అక్కడ ఉన్న టెంపుల్ని దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్కి వెళ్తున్నా. లెట్స్ గో లెట్స్ గో. చట్నీ కదా మొగ చట్నీ నేమ్ వెళ్తా. ఓహో అభితో వైసే కానా హే అచ్చా చాయ్ దేదో బిస్కెట్ దేదో. నడందా కాశ్మీర్ కన్యాకుమారి టు కాశ్మీర్ బాగా టైం అయింది. వాళ్ళు నడుచుకుంటూనే పోతా అంటున్నారు. అవునంటున్నా సూపర్ ప్లేస్లు ఉన్నాయి ఇక్కడ, మొత్తం హైలైట్ ఉంటాయి. తెలుగు గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ. బాగుంది, నచ్చింది నాకు. మిత్రులారా ఒక్కసారి ఇక్కడ చూడండి. ఏమన్నా సేమ్ ఈ ప్లేస్ని చూస్తే మా విలేజ్ సైడ్ ఒక ప్లేస్ ఉంటుంది, అది గుర్తొచ్చింది నాకు. ఎంత బాగుంది కదా, చాలా అంటే చాలా అందంగా ఉంది ఇది. బాగా అరే యార్ కైసా హో కైసా హో కిధర్ జా రహే హై కిత్నా దూర్ 20 కిలోమీటర్ బేచ్ సక్తా హూం ఏ కొన్ శ్రీవిల్లిపుత్తూర్. ఓకే ఇది వచ్చేసి బాయ్. ఇప్పుడు నేనున్నది శ్రీవిల్లిపుత్తూర్. ఇక్కడ నుంచి మళ్ళా స్ట్రైట్గా మధురై వెళ్ళాలన్నమాట. నేను 50 కిలో వచ్చిన 20 కిలోమీటర్స్ ఇచ్చిండు. థ్యాంక్ గాడ్ నాకు ఈరోజు లిఫ్ట్ లేకుండా మార్నింగ్ నుంచి. బాగుంది, తమిళనాడులో పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి, అసలు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే పెద్ద టెంపుల్ చాలా పెద్దది. నమస్తే ఎవరు అని ఇప్పుడు వచ్చేసి నేను తమిళనాడులో ఒక చిన్న హోటల్లో బిర్యానీ తింటున్నాను. లెట్స్ గో. సో ఫస్ట్ వీళ్ళు ఇట్లా ఆఫీస్ ఇస్తారు, ఆఫీస్ వేసుకొని బిర్యానీ 60 రూపీస్ అన్నమాట. ముందుగా కొన్ని వాటర్ తాగాలి. ఉల్లిగడ్డ ఆనియన్ మన బిర్యానీకి వీళ్ళ బిర్యానీకి తేడా అని చెప్పున్నా. మన సైడు చింతపులుసు అని ఉంటుంది. సో చింతపులుసు వచ్చేసి ఇట్లా కారం పొడి చేసింది అనుకోండి, ఒక అన్నంలో లైక్ బగారా రైస్లో చింతపులుసు కలుపుకొని తింటే ఎట్లుంటుంది, కారం పొడి చింతపులుసు అట్లుంది టేస్ట్. బాగుంది. నడుస్తూనే ఉన్నా
వెళ్ళి ఒక లిఫ్ట్ ఆగిండు. భయ్య ఆగేత లిఫ్ట్ లేస్తాం. థ్యాంక్ యూ. టైం వచ్చేసి 3:18 అవుతుంది. అయితే ఈ అన్న వచ్చేసి భయ అక్కనా బసుంబోన్ బసుంబోన్ అన్న వచ్చేసి నాకు లిఫ్ట్ ఇచ్చిండు. అండ్ ఇంకొకటి అన్న వచ్చేసి బెంగళూరులో పని చేసి తెలుగు కూడా వస్తుంది. అన్నకి తెలుగు వస్తుంది, హిందీ వస్తుంది, ఇంగ్లీష్, నాలుగు లాంగ్వేజ్ వస్తుంది. అండి మంచిగా అనిపిస్తుంది. ఇరా నేను తెలుగు మాట్లాడుతుంటే ఇక్కడికి అర్థమవుతుంది. ఇక్కడ లుంగి అట్టు మస్తు ఉంటాడు, ట్రెడిషనల్ గా. మన సైడ్ ఏంది లుంగి అట్టనికి సిగ్గు ఆడతాడు, బట్ అట్లా ఏం లేదు. ఇక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళా స్టార్ట్ అయిపోదాం మనం. ఇదే ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు అన్న మధురై? 40. ఓకే, ఇంకా ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ ఉందంట మధురై. ఈవినింగ్ వరకు వెళ్ళిపోతా అని అనుకుంటున్నా సిద్ధా ఏమైనా. బట్ అన్న దగ్గర R15 బైక్ ఉంది. క్యా హో గయా, ఏమైందన్నా? తెలంగాణ వస్తావా? బెంగళూరు తెలంగాణ వచ్చావా? తెలంగాణ రాను ఇప్పట్లో. ఫస్ట్ ఇక్కడ నుంచి కోయంబత్తూర్, మధురై టు కోయంబత్తూర్, కర్ణాటక, ఉపర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అలా 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 కాశ్మీర్, లదాఖ్, రిటర్న్. ఇక్కడ నుంచి వెళ్దామని అనుకున్నా మళ్ళీ వీళ్ళంతా హోటల్లో పిలిచి, మాది లారీ ఉంది, నువ్వు వెళ్ళేది మధురై సైడే కదా, వెళ్తుందని అన్నారు. మళ్ళీ నేను రిటర్న్ వచ్చినా ఇప్పుడు లారీ ఉంది, లారీలో వెళ్ళిపోతాం సీదా మధురై. అప్ప నామ్ ఎసరు నామ్ నామ్ కన్యాకుమారి టు కాశ్మీర్ నడందా లిఫ్ట్. నా బ్యాక్ సైడ్ అక్కడ చూసుకుంటే ఒక పిచ్చి పర్సన్ ఉండు, అతనికి నాకు ఒక 20 మీటర్ల దూరం ఉంటుంది. కానీ లైఫ్లు చూసుకుంటే అతని ప్రపంచం ఒకటి, నా ప్రపంచం ఒకటి. ఈ జస్ట్ 20 మీటర్ల దూరంలోనే వా 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 ఏం చెప్తున్నా. ఓకే బాయ్, థ్యాంక్ యూ. వీళ్ళు అనుకుంటుండ్రు అంటే మధురై లోపలికి తీసుకెళ్తుండ్రు, నేనన్నా వద్దు నన్ను అవుట్ ఆఫ్ లోనే డ్రాప్ చేయాలంటే, లేదు ఇది మధురై బయటరా బాబు, నువ్వు ముందుకెళ్ళాలి ఇంకా అంటే, లేదు లేదు నేను బయటనే స్టే చేయాలి, మళ్ళీ ఇప్పుడు మధురై లోపలికి వస్తే నేను పైసలు కట్టాల్సి వస్తుంది లాడ్జ్లకి లేదా రూమ్స్కి అది అని చెప్తున్నా. తమిళ్ రానందుకు కొంచెం ఇబ్బంది ఉంది, హిందీ కూడా అయితే ఇప్పటికీ ఊపేస్తుంటే. ఇప్పుడు చూసుకున్నా ఇది నేషనల్ హైవే 44 అని, ఇంతకుముందు భయపడుతుంటా అంటే సర్వీస్ రోడ్లో వెళ్తున్నా ఇది వచ్చేసి నేషనల్ హైవే ఏదో తెలీదు. బట్ ముందుకెళ్ళి ఎక్కడన్నా ఒక దగ్గర దాబాలు అవి ఉంటే అక్కడ స్టే చేద్దామని అనుకున్నా. బట్ ఇప్పుడు ఒక నమ్మకం వచ్చింది, ఈ మ్యాప్లో చూసేసరికి నేషనల్ హైవే 44 ఉంది. అమ్మయ్యా టెన్షన్ లేదనుకున్నా, ఎందుకంటే నేషనల్ హైవే 44 ఉన్నప్పుడు మ్యాక్సిమం ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో దాబాలు ఉండొచ్చు, పక్కా ఉంటాయి. సో దాబాలన్నా పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ ఉంటాయి. ఇది మధురైకి మనం ఇంకొక 4-5 కిలోమీటర్స్లో ఉన్నాం. సో ఈరోజు నైట్ ఇక్కడనే ఎక్కడైనా బయట స్టే చేసి రేపు మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడనే కోయంబత్తూర్ వెళ్తాం. ఎందుకంటే లోపలికి వెళ్ళిన అనుకోండి 1000 రూపీస్ అవుతుంది అనవసరంగా లాడ్జ్లోకి. లోపలికి వెళ్ళుడు ఎందుకు, బయటనే ఎక్కడన్నా హోటల్లో స్టే చేద్దాం టెంట్ వేసుకొని. యా ఫైనలీ మనం నేషనల్ హైవేకి వచ్చేసాం. ఈ హైవేకి వస్తే ఒక నాకు భరోసా వస్తుంది, ఎందుకంటే ఇది వచ్చేసి అన్న లెక్క. దేశానికి రైతు ఎన్ని ముక్కలకి ఎట్లుంటాడో రోడ్లలో ఇండియాకి ఈ రోడ్ అట్లా. ఈ రోడ్ పైన వస్తే తప్పకుండా నమ్మకం వస్తుంది నాకు, ఎందుకంటే ఎక్కువ రోజులు ట్రావెల్ చేసిన రోడ్ వచ్చేసి ఇదే. నాకు బెస్ట్ మెమొరీస్ ఉన్నాయి ఈ రోడ్ పైన. సో ఈ రోడ్ పైన పక్క ఎవరైనా హెల్ప్ చేస్తారని ఒక నమ్మకం నాకు అంతే.
కోసం వస్తే ఇక్కడ ఒక కొందరు మెకానిక్ వద్దన్నారు, బట్ ఇవన్నీ నన్ను తీసుకెళ్తుంది. అక్క నామ్ ఎస్టర్ నేమ్ నేమ్ బాలా బాలా మీ ఆల్సో బాలా బాలా ఇతను తీసుకెళ్తుండు. ఓ మా పేర్లు ఇద్దరు సేమ్ సేమ్ నేమ్స్ ఉన్నాయి. ఇలా షేర్ అనుకుంటా ఇది ఇక్కడ చూసుకుంటే ఈవినింగ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ నా బ్యాగులు ఉన్నాయి. నేను వచ్చేసి ఈ ప్లేస్లలో ఎక్కడన్నా ఒక దగ్గర స్టే చేస్తా ఈరోజు. మై నేమ్ ఈజ్ బాలా బాలా రైడ్ విత్ బాలా మై ఛానల్ నేమ్. ఇక్కడ వెళ్ళి అన్న చెప్తున్నట్లుండు ఎక్స్ప్లెయిన్ చేసాడే ఉండేది. நீ வீடியோல தெரிறங்கவா நீயே என்ன நீவாடுக்கு பாப்பா நீ வீடியோல வந்திருக்கேவா வந்திருக்கேன் எனக்கு வேலை இல்லையா நீ யாரு சுத்து அதுக்குள்ள அது உள்ள ஒரு ரெக்கார்ட் ஐதா இருக்கு போ சரமா டா சட்டி தி பைக் இருக்கார்ல ஓடே ஓடே இருக்கார்ல कैसा है कैसा है ये थोड़ा थोड़ा ओके ओके बताते ले कर उंड गमारे सारे नाल के पापा पूरा चंदा की मुल्लू नहीं है हां चेरा मैं ओए आई बोल नाल कुल के रास ओट जुड़े फोरला पूरा ओके. సో ఫైనలీ మనం ఈరోజు వచ్చేసి 111 కిలోమీటర్లు క్రాస్ అయ్యి వచ్చినాం అనమాట. అయితే నాకు ఇక్కడ వచ్చి రాగానే ఇద్దరు ముసలు పరిచయం అయినారు కదా, సో వాళ్ళ పొలంలోనే నేను టెంట్ వేసిన. నాకు ఎంత మంచిగా అనిపించింది అంటే మా ఫ్యామిలీ నాకు గుర్తొచ్చింది. మా తాత ఉంటాడు, మా తాత గుర్తొచ్చింది. ఇక్కడ ఒక ముసలి తాతను చూసినా సేమ్ మా తాత లెక్కనే అనిపించింది. నా దిల్ ఖుషి అయింది, చలో మా తాతను చూసినా అనుకున్నా నేను. బాగా అనిపిస్తుంది నిజంగా. ఈరోజు మస్తు అనిపించింది, నాకు భయం కూడా అనిపించింది. అవుతుందే కాదా ఈరోజు నేను హిచ్హైకింగ్ నా డెస్టినేషన్ వరకు వెళ్తానా వెళ్ళనని. బట్ వచ్చేసిన నేను నా డెస్టినేషన్ వరకు మంచిగానే వచ్చేసిన. ఇంకొక 7 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఇట్లా ఇప్పుడు టెంట్ ఇక్కడనే ఉండి నేను అక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తా. ఇక బాగుంది, రోజు రోజుకి నా లోపల చేంజ్ వస్తుంది. ఈ ట్రావెలింగ్లో ఉంటే నా మైండ్ ఇంతే, నేను చేంజ్ అయిపోతా. ఇంకొక 6 నెలలు ఇట్లే తిరిగినా అనుకో పక్క నేను చేంజ్ అవుతా. మీరే చూడండి ఈ వీడియోకి 6 నెలల తర్వాత నేను మాట్లాడే మాటలకి అని నేను అనుకుంటున్నా. పక్క చేంజ్ అవుతా నేను, నాకు తెలుసు. మళ్ళా లేదు అని 1 మంత్ తర్వాత ఇంటికి పోయినా అనుకో మళ్ళీ ఎందుకే ఒక 5-6 రోజులు ఎవరితో మాట్లాడను, సైలెంట్గా ఉంటా, డిఫరెంట్గా ఉంటా. దాని తర్వాత మళ్ళా జనాల మధ్యలో కలిసిపోతా. ఫీల్ బాగుంటుంది ట్రావెలింగ్లో, చాలా నేర్పిస్తుంది ట్రావెలింగ్. మెంటల్గా మైండ్ని స్ట్రాంగ్ చేస్తుంది ట్రావెలింగ్. లోపల ఈగోలు అనేటివి తక్కువ చేస్తుంది ట్రావెలింగ్. మనిషిని మనిషిగా చేస్తుంది ట్రావెలింగ్. మాట్లాడితే మంచిగా నేను ఏవేవో చెప్తున్నా అనుకుంటారు, బట్ బాగుంటుంది ట్రావెలింగ్. ఈరోజు వీడియో ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, లవ్ యూ ఆల్, బాయ్.